ఫ్రమ్ లాస్ట్ 3-4 డేస్ క్లాస్ కూడా రీసౌండ్ వస్తుంది జనం నాకు నేను మాట్లాడుతుండే. 3-4 రోజుల నుంచి చాలా ముఖ్యమైన న్యూస్ ఒకటి మనకి న్యూస్ పేపర్స్లో వస్తుంది, బ్రెగ్జిట్. ఈ బ్రెగ్జిట్ మళ్ళా ఎందుకు న్యూస్లో వచ్చింది, మళ్ళా ఎందుకు వార్తల్లో ఉంది, అసలు ఏం జరుగుతుంది, దీనికి మనం కొన్ని ఆన్సర్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జూన్ 23, 2016 రోజు బ్రిటన్లో రిఫరెండం జరిగింది. యూకేలో రిఫరెండం పెట్టారు. ఆ రిఫరెండంలో 51.9% 51.9% మంది బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్లోంచి బ్రిటన్ బయటకు వచ్చేయాలి అని చెప్పి ఓటేశారు. 51.9% 51.9% మంది యూరోపియన్ యూనియన్లోంచి బ్రిటన్ బయటకు వచ్చేయాలని చెప్పేసి ఓటేశారు. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే యూకేలో బ్రిటన్, వేల్స్, స్కాట్లాండ్, నార్త్ ఐలాండ్ ఉన్నాయి. దీనిలో బ్రిటిష్ వాళ్ళు, వేల్స్ వాళ్ళు బ్రెగ్జిట్కి తరపున, బ్రెగ్జిట్ అవ్వాలి అంటే ఐరోపా కుటుంబి యూరోపియన్ యూనియన్లోంచి బ్రిటన్ బయటకు వచ్చారని చెప్పి ఓటేశారు. అయితే స్కాట్లాండ్, ఐర్లాండ్, నార్త్ ఐలాండ్ వాళ్ళు ఉండామని 1% మంది ఓటేశారు. 1% మంది దానిలో ఉండాలని ఓటేశారు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి, చాలా మార్జిన్ డిఫరెన్స్తో బ్రెగ్జిట్ రిఫరెండంలో బ్రిటన్ వాళ్ళు బయటకు వచ్చారని నిర్ణయించారు. చాలా తక్కువ మార్జిన్లో. అయితే అసలు ఎందుకు వీళ్ళు బయటకు వచ్చారని డిసైడ్ అయ్యారు, ఎందుకు ఈ మార్జిన్ వాళ్ళైనా ఓటేశారు, ఇది మనం ఆలోచించాలి. ఒకటి ఏంటంటే యూరోపియన్ యూనియన్ అనేది చాలా బలమైన కూటమి అన్నమాట, చాలా స్ట్రాంగ్ యూనియన్. ఎందుకు అది స్ట్రాంగ్ యూనియన్ అంటే, ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తే చాలా చోట్ల ఏ దేశానికి ఆ దేశం ఉన్నప్పుడు యూరోపియన్ యూనియన్ మాత్రం రాజకీయంగా, ఆర్థికంగా ఒక కూటమిగా ఏర్పడింది. 28 కంట్రీస్ ఉన్నాయి దానిలో, 28 దేశాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో. 28 దేశాలు కూడా ఒక కస్టమ్స్ యూనియన్ లాగా ఫామ్ అయ్యి ఒక యూనియన్ చేసుకుని ఇవి చాలా చక్కగా సింగిల్ మార్కెట్లో ఉంటున్నాయి ఉండి. దీనిలో యూరోజోన్ అని ఒకటి ఉంది, దానిలో 19 కంట్రీస్ ఉన్నాయి. యూరోజోన్లో 19 కంట్రీస్. ఈ 19 దేశాలు కూడా యూరో అనే కరెన్సీని లీగల్ కరెన్సీగా ఒప్పుకున్నాయి. 19 దేశాలు యూరోజోన్లో యూరో అనే కరెన్సీని లీగల్ కరెన్సీ, చట్టబద్ధమైన కరెన్సీగా ఒప్పుకున్నాయన్నమాట. అయితే బ్రిటన్ యూరోజోన్లో లేదు. బ్రిటన్లో పౌండ్ మాత్రమే ఉంది. యూరోజోన్లో పార్ట్గా బ్రిటన్ లేదు. యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ ఉంది, సో కానీ యూరోజోన్లో లేదు. అదేవిధంగా షెంజెన్ ఏరియా అని ఇంకో ప్రాంతం ఉంది. షెంజెన్ ఏరియా అంటే వీసా రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మనం ఢిల్లీ నుంచి హైదరాబాదు, బెంగళూరు నుంచి అస్సాం ఇలా ఎలా ప్రయాణం చేయొచ్చో, ఎటువంటి వీసా పరిమితులు లేకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో యూరోప్లో ప్రయాణం చేయొచ్చు. మీరు ఇదే ఉంటారు, ట్రైన్లో కూడా యూరోప్లో ఒక స్టేట్, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళిపోవచ్చు. ఒక రైలు ఎక్కి యూరోప్లో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళిపోవచ్చు. సో ఇది దీన్నే స్కెంజన్ ఏరియా అంటారు, ఇట్స్ కాల్డ్ షెంజన్ ఏరియా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బ్రిటన్ వాళ్ళు మరి ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారు, ఎందుకు బ్రెగ్జిట్ అయిపోదాం అనుకున్నారు 2016లో, ఎందుకు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నారు. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బ్రిటన్ దేశంలో చాలామంది బ్రిటిష్ కాకుండా ఇతర యూరోపియన్ యూనియన్లో, ఐరోపా కుటుంబంలోంచి ఇతర దేశాల వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి రొమేనియా దేశం నుంచి, హంగేరి దేశం నుంచి, ఇలాంటి దేశాల నుంచి అక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం ఉండిపోయారనమాట. వాళ్ళు పెన్షన్ కానీ, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కానీ
ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం మొదలెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే మనకు రావాల్సినవి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఇవి మావి, ఈ సొమ్ము మాది, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక ఆలోచన. రెండు ఆలోచన ఏంటంటే కొంతమంది అప్పట్లో ఒక క్యాంపెయినింగ్ జరిగింది, అంటే ఒక ఆలోచన బయలుదేరింది. ఆలోచన ఏంటంటే బ్రిటను ఐరోపా కూటమిలో ఉంటే బ్రిటన్కి తక్కువ లాభం జరుగుతుంది, ఐరోపా కూటమికి ఎక్కువ లాభం జరుగుతుంది. ఇప్పుడు ఈయులో ఉంటే సంవత్సరం దానికి చాలా ఫండింగ్ పెట్టాలి, చాలా ఖర్చు పెట్టాలి, ఫండింగ్ ఇవ్వాలన్నమాట. చాలా మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ అంటే మిలియన్లలో పౌండ్లు మనం కడుతున్నాము, మనకు అక్కడి నుంచి వచ్చేది చాలా తక్కువ అని చాలామందికి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక అభిప్రాయం. మూడోది ఏంటంటే గత 5-6 సంవత్సరాలుగా యూరోప్లో కూడా టెర్రరిస్టులు, అసాంఘిక శక్తులు ఇలాంటివన్నీ బయలుదేరాయి. దీంతో చాలా ఇతర దేశస్తులు ఊరికే యూరోప్లోకి ఎంటర్ అవటం, అండ్ పర్టికులర్గా బ్రిటన్ కూడా భయం ఒకటి పట్టుకుంది. దీనిలో వాళ్ళకి ఏంటంటే మన యొక్క సంస్కృతి పోతుంది, మన కల్చర్ పాడైపోతుంది, బ్రిటను బ్రిటిషర్స్కే అని చెప్పి ఒక ఆలోచన. సో ఇవన్నిటితో కొంతమంది చేసిన క్యాంపెయినింగ్ వల్ల కూడా 51.9% మంది ఓటేసిన వాళ్ళలో 51.9% మంది బ్రిటన్ యూరోపియన్ యూనియన్లోంచి బయటకు వచ్చేయాలని చెప్పి ఓటేశారు. అది ఒక మార్జిన్ ఓట్ అనమాట. 48.1% అంటే 48.1% మంది ఒప్పుకోలేదు, జస్ట్ చిన్న కొంచెం మెజారిటీతో ఓటేశారు. ఆ ఓటేసిన వాళ్ళు ఎక్కువ మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, స్కాట్లాండ్, ఐర్లాండ్ వాళ్ళు లేరు, వాళ్ళు తక్కువ మంది ఓటేశారు. సో ఈ సందర్భంగా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బ్రిటన్లో, గ్రేట్ బ్రిటన్లో, యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో మనకి స్కాట్లాండ్ ఉంది. ఈ స్కాట్లాండ్లో 2014లో ఒక రిఫరెండం జరిగింది. ఆ 2014 రిఫరెండం ఏంటంటే మనం యూకేలో ఉందామా బయటకు వచ్చేద్దామా, యూకేలో ఉందామా బయటకు వచ్చేద్దామా, ఆ రిఫరెండంలో ఉందాము అనుకున్నారు. ఇప్పుడు మళ్ళా చర్చలు వస్తున్నాయి మనం బయటకు వచ్చేద్దాం, ఇంకో రిఫరెండం పెట్టుకుని మనం బయటకు వచ్చేద్దాం, ఎందుకంటే యూకే పెత్తనం మనపైన చాలా ఉంది, ఈ బ్రెగ్జిట్ అవుతే మనం ఇబ్బంది పడతాం అనే ఆలోచన. ఇంకొక అంశం ఏంటంటే నార్థన్ ఐర్లాండ్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ వేరు నార్థన్ ఐర్లాండ్ వేరు ఈ రెండింటికి మధ్య సరిహద్దు ఉందన్నమాట. ఈ సరిహద్దు ఇప్పుడు అతి తేలికైన సరిహద్దు అనమాట, అంటే ఎవరైనా రావచ్చు, ఎలా అయినా చేయొచ్చు, దానిలో ఎటువంటి కస్టమ్స్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండు యూరోపియన్ యూనియన్లో ఉంది, నార్థన్ ఐర్లాండు యూరోపియన్ యూనియన్లో ఉంది, కాబట్టి ఎవరు ఆపరు. అయితే బ్రిటన్ కనుక, అంటే యూకే కనుక ఈయూలోంచి బయటకు వచ్చేస్తే ఈ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కి నార్థన్ ఐర్లాండ్కి ఉన్న బార్డరు హార్డ్ అయిపోద్ది, అక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ బార్డర్ని బెల్ఫాస్ట్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్, ఫ్రీ బార్డర్, ఇట్స్ అన్ ఓపెన్ బార్డర్, ఎవరైనా రావచ్చు, ఏదైనా అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే కస్టమ్స్ యూనియన్లో ఉన్నారు. కానీ ఇప్పుడేమోది యూరోపియన్ యూనియన్లోంచి వీళ్ళు బయటకు వచ్చేస్తే ఆ బార్డర్ హార్డ్గా మారిపోద్ది, ఏది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కి నార్థన్ ఐర్లాండ్ ఏమో యూకేలో భాగం. ఈ అంశం స్కాట్లాండ్లోనేమో మాకు ఇండిపెండెన్స్ కావాలి, ఇంకో రిఫరెండం పెట్టాలి, ఇక్కడేమో బార్డర్ అంశం. ఈ రెండు అంశాలు పక్కన పెడితే ఇంకొక అంశం ఉంది, ఏంటి అంటే యూకే చేసే ఎక్స్పోర్ట్స్ యునైటెడ్ కింగ్డమ్ చేసే ఎగుమతుల్లో 45% ఆఫ్ యూకేస్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ టు ఈయు. యూకే చేసే ఎగుమతుల్లో 45% ఐరోపా కూటమికి వెళ్తాయి. ఇప్పటి వరకు ఫ్రీ ట్రేడ్లో ఉన్నందువల్ల వాళ్ళకి ఏం పన్నులు కట్టక్కర్లేదు, కానీ ఇప్పుడు 4.5 బిలియన్ పౌండ్స్ కనీసం అంతా పన్నులు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏమంటాయి, స్కాట్లాండు, ఐర్లాండు, నార్త్ ఐర్లాండు, మేము చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మేము ఎక్స్పోర్ట్ చేసేదానికి మేము ఎందుకు పన్నులు కట్టాలి, మాకు ఇష్టం లేకుండా మీరు ఈయూలోంచి బయటకు వచ్చేసారు, మేము ఎంత ఎందుకు ట్యాక్సెస్ కట్టాలి అని వీళ్ళు అడుగుతారు. వీళ్ళ బాధ అది, వీళ్ళకి అదొక బాధ. సో ఈలోపు ఏమైంది, బ్రెగ్జిట్ ఓటింగ్ జరిగేటప్పుడు 2016లో డేవిడ్ క్యామరూన్, ఆయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళది కన్జర్వేటివ్ పార్టీ, డేవిడ్ క్యామరూన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళది కన్జర్వేటివ్ పార్టీ అన్నమాట. సో ఈ కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి ఆయన ఏమంటాడంటే మీరు బ్రెగ్జిట్కి ఓటు వేయొద్దు, ముందు రోజు కూడా చెప్తాడు నేను లీడ్ చేయలేను, నేను దేశాన్ని ముందుకు నడిపించలేనని. ఎప్పుడైతే బ్రెగ్జిట్కి రిఫరెండంలో ఓటేశారో ఆ రోజు ఆయన రిజైన్ చేసేస్తాడు. ఇంక నెక్స్ట్ రిజైన్ చేసి నేను చేయలేను,
ఈ పార్టీని ఈ దేశాన్ని నేను లీడ్ చేయలేనని పక్కకి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే తెరిసా మే ప్రధాన అవుతుంది. తెరిసా మే ప్రధాన అయిన తర్వాత ఆవిడ చాలా సవాళ్ళు వస్తాయి, చాలా ఛాలెంజెస్. ఆవిడ ఎలాంటి డీల్ చేయబోతోంది దీంతో అని చెప్పి. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం రెండు ఉన్నాయి. ఒకటి, యూరోపియన్ యూనియన్ అనేది ఏర్పడింది మాస్ట్రిచ్ ట్రీటీ, మాస్ట్రిచ్ ఒప్పందం అనే ఒక ఒప్పందంతో యూరోపియన్ యూనియన్ ఏర్పడింది. అయితే యూరోపియన్ యూనియన్ ఐరోపా కూటమికి సంబంధించి చాలా సవరణలు లిస్బన్ ఒప్పందం, లిస్బన్ ట్రీటీ కింద వస్తాయన్నమాట. ఈ లిస్బన్ ట్రీటీలో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 50. లిస్బన్ ట్రీటీలో ఒక ఆర్టికల్, ఆర్టికల్ నెంబర్ 50, ఆర్టికల్ 50. ఈ ఆర్టికల్ 50 ఏం చెప్తుందంటే, ఈ 28 మెంబర్స్, యూరోపియన్ యూనియన్లో ఉన్న 28 దేశాలులో ఏ దేశమైనా బయటకు వచ్చేయాలి అనుకుంటే 2 సంవత్సరాల ముందు నోటీస్ ఇవ్వాలి, 2 ఇయర్స్ ముందు నోటీస్ ఇవ్వాలి. సో ఆ నోటీసు మార్చ్ 29, 2017 రోజు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు, యూకే వాళ్ళు. మార్చ్ 29, 2017 అంటే మార్చ్ 29, 2019కి 2 సంవత్సరాలు నిండుతాయి. అంటే ఇంకా 72 డేస్ టైం ఉంది, 72 రోజులు టైం ఉంది. ఓకే, సో ఈలోపు ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేయాలంటే బ్రిటన్కి, యూరోపియన్ యూనియన్కి, అంటే యూకేకి, ఐరోపా కూటమికి ఏ విధంగా సంబంధాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి, ఏ విధమైన రిలేషన్షిప్ ఉండబోతుంది అని డిసైడ్ చేయాలి. సో ఇలాంటి థాట్ వచ్చినప్పుడు బ్రిటన్ ముందు రకరకాల అవకాశాలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఒకటి నార్వే మోడల్. నార్వే మోడల్ అంటే నువ్వేం చేస్తావు, యూరోపియన్ ఎకనమిక్ ఏరియాలో ఉంటూ సింగిల్ మార్కెట్లో ఉంటూ కొన్ని ట్యాక్స్లు కట్టుకుంటూ కొన్ని బడ్జెట్ సపోర్ట్ చేస్తూ ఉంటావు. బడ్జెట్ సపోర్ట్ ఉంటుంది, నువ్వు బడ్జెట్ కట్టాలి కొంత, కాకపోతే సింగిల్ మార్కెట్కి యాక్సెస్ ఉంటుంది. సింగిల్ మార్కెట్, సింగిల్ మార్కెట్ అంటే ఒకటే మార్కెట్ లాగా, గూడ్స్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే వస్తువులు సేవలు పెట్టుబడులు మనుషులు ఎవరైనా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, ఇది సింగిల్ మార్కెట్. సింగిల్ మార్కెట్లో ఉంటే నువ్వు యూరోపియన్ యూనియన్లో లేకపోయినా నార్వే సింగిల్ మోడల్, సింగిల్ మార్కెట్లో ఉంది, ఇది ఒక మోడల్. తర్వాత టర్కీ మోడల్. టర్కీ మోడల్ ప్రకారం టర్కీ యూరోపియన్ యూనియన్లో లేదు. టర్కీ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, బట్ టర్కీ ఇస్ ఇన్ ద కస్టమ్స్ యూనియన్. కస్టమ్స్ యూనియన్లో టర్కీ ఉంది. కస్టమ్స్ యూనియన్ అంటే ఏంటంటే, ఉదాహరణకి ఏబిసిడి నలుగురు కస్టమ్స్ యూనియన్ చేసుకున్నారు, వాళ్ళ మధ్య ట్రేడ్ ఫ్రీ, స్వేచ్ఛ వాణిజ్యం ఉంటుంది. ఆ నలుగురి మధ్య, ఏబిసిడి మధ్య స్వేచ్ఛ వాణిజ్యం ఉంటుంది. అండ్ ఇతర దేశాలతో వాళ్ళు చేసే ట్రేడ్ ఉంటుంది కదా, అది సేమ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటే రకమైన సుంకాలు ఉంటాయి అన్నమాట. ఇతర దేశం ఏ దేశం అక్కడ అమ్మినా ఒకటే రకమైన ట్యాక్సెస్ ఉంటాయి. సో ఇది కస్టమ్స్ యూనియన్, ఇది టర్కీ మోడల్. అదేవిధంగా స్విట్జర్లాండ్ మోడల్. స్విట్జర్లాండ్ మోడల్లో సెక్టోరల్ ఇష్యూస్ అన్నమాట. అంటే ఏ ఏ సెక్టర్లో ఏ విధంగా పార్ట్నర్షిప్ చేయాలి, కొన్ని సెక్టర్స్లో పార్ట్నర్షిప్ ఉంటుంది, కొన్ని సెక్టర్స్లో ఉండదు, అది స్విట్జర్లాండ్ మోడల్. అలానే కెనడా మోడల్. కెనడా మోడల్ ఏంటంటే, కెనడా బయట ఉంది, అసలు యూరోప్లో కెనడా లేదు, బయట ఉంది. కానీ కెనడా ఏం చేస్తుంది, కెనడా ఒక ఒప్పందం సైన్ చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సెప్పా అని చెప్పి, ఆ ఒప్పందం ప్రకారం కెనడా ఏం చేస్తుందంటే ఫ్రీ ట్రేడ్ చేసుకుంటూ కొన్ని లాస్ రెగ్యులేషన్స్ పాటిస్తుంది. సో కెనడా మోడల్. ఇవన్నీ రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్లో బ్రిటన్ అసలు ఏ మోడల్ పాటిస్తుంది అనేది ఆలోచిస్తూ ఉండిపోయారు. అయితే ఏ మోడల్కి బ్రిటన్కి వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేసరికి నో డీల్ బ్రెగ్జిట్, నో డీల్ బ్రెగ్జిట్. అసలు ఏ ఒప్పందం లేకుండా బ్రిటన్ బయటకు వచ్చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దాన్ని ఏమంటాం, నో డీల్ బ్రెగ్జిట్. ఈలోపు ఏమైంది, బ్రసెల్స్ అంటే యూరోపియన్ యూనియన్తో చర్చలు జరిగాయి. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్, వీళ్ళందరూ, తర్వాత ఈయన జంకర్, వీళ్ళందరూ కూర్చుని చర్చలు చేసుకున్నారు. ఈవిడ వెళ్ళింది తెలుసామే. వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారు, నో డీల్ బ్రెగ్జిట్ అవుతుంది కదా, డైవర్స్ బిల్. డైవర్స్ బిల్ అంటే ఏంటంటే, యూకే యూరోప్లోంచి బయటకు వచ్చేయడం, యూరోపియన్ యూనియన్లోంచి, దీన్నే డైవర్స్ బిల్ అంటారు. నువ్వు డైవర్స్ అయిపోయేటప్పుడు దాదాపు 39 బిలియన్ పౌండ్ల మేరకు మాకు చెల్లించాలి, మాకు చెల్లించాలి, యూరోపియన్ యూనియన్కి చెల్లించాలి. సో రిఫరెండం ఎవరు వచ్చి చేశారు, పీపుల్, ప్రజలు వచ్చి రిఫరెండంలో ఓట్లేశారు. కానీ పార్లమెంటేరియన్స్ ఓటేయలేదు కదా. సో ఇప్పుడు 39 బిలియన్ పౌండ్లు చెల్లించాలంటే మాటలా,
మాటల ఒకటి రెండు రెండో అంశం చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం తీసుకుందాం. భారతదేశానికి చెందిన 800 సాఫ్ట్వేర్ కంపెనీస్, 800 కంపెనీలు, రకరకాల కంపెనీస్, సాఫ్ట్వేర్ అనే కాదు రకరకాల కంపెనీస్ బ్రిటన్లో ఉన్నాయి. ఇవి బ్రిటన్ ద్వారా యూరోప్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి, పెట్టుబడులు పెట్టాయి. మరి ఈ కంపెనీలన్నింటికి రేపు ఏంటి పరిస్థితి? ఇప్పటి వరకు ఈ ట్యాక్సెస్లో కానీ అన్నింటిలో యూరోపియన్ యూనియన్ సంబంధించిన పన్నులు ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు వచ్చి బ్రిటన్లో పెట్టుబడులు పెడతారు? తర్వాత పౌండు, ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా పౌండ్ వాల్యూ పెరిగింది నిన్న, కానీ లాంగ్ రన్లో బ్రిటన్ కరెన్సీ వాల్యూ తగ్గిపోవచ్చు. అండ్ బ్రిటన్లో వర్కర్స్ కూడా తగ్గిపోవచ్చు, లేబర్ మూమెంట్స్. సో వీటన్నీ జరిగితే బ్రిటన్ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇమీడియట్ నష్టం ఏంటంటే 39 బిలియన్ పౌండ్ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? బ్రిటన్ ఇంకా ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది కదా. ఈ బాధతో ఈ పార్లమెంటేరియన్స్ ఏం చేస్తారు, ఈ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో, బ్రిటన్లో లోయర్ హౌస్, దిగువ సభ, హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు, దానిలో 650 మంది ఉంటారు సభ్యులు, 650 మంది సభ్యులు ఉంటారు. దీనిలో 432 మెంబర్స్ బ్రెగ్జిట్ డీల్కి వ్యతిరేకంగా ఓటేశారు. 432 మెంబర్స్, 432 మంది బ్రెగ్జిట్ డీల్కి వ్యతిరేకంగా ఓటేశారు, 202 మంది ఫేవర్గా ఓటేశారు. 100 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో ఇంత తేడా రావటం ఇదే మొదటిసారి. గత 100 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో ఈ రేంజ్లో తేడా రావటం ఇదే మొదటిసారి. సో దీంతో నిన్నేమనుకున్నారంటే, వీళ్ళు కన్జర్వేటివ్ పార్టీ, తెలిసామే కన్జర్వేటివ్ పార్టీ. లాస్ట్ ఇయర్ ఎన్నికలు జరిగాయి, కోయిలీషన్లో గెలిచారు. లాస్ట్ ఇయర్ ఎన్నికలు జరిగాయి, సంకీర్ణంతో బయటకు వచ్చారు. అయితే 2022 దాకా ఎన్నికలు ఉండవు, 5 సంవత్సరాల తర్వాత దాకా ఎన్నికలు ఉండవు, నో ఎలక్షన్స్ ఇన్ బ్రిటన్. అయితే పరిస్థితి ఏంటంటే, నిన్న ఈ బ్రెగ్జిట్ డీల్లో ఈవిడ ఓడిపోయేసరికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు లేబర్ పార్టీ జెర్మీ కార్బిన్. లేబర్ పార్టీ నేత జెర్మీ కార్బిన్ అవిశ్వాస తీర్మానం ఆ వ్యతిరేకంగా ప్రవేశపెట్టారు. అదృష్టం కొద్దీ ఆవిడ ఈరోజు ఆ స్వల్పమైన మెజారిటీతో అవిశ్వాస తీర్మానం నెగ్గారు, స్వల్పమైన మెజారిటీతో. నిన్న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ముందు ఆవిడ ఏమన్నారంటే, పార్లమెంట్ కనుక ఏదైనా చెప్తే ప్రభుత్వం వినే ఆలోచనలోనే ఉంది, నేను కనుక అవిశ్వాస తీర్మానం నెగ్గితే సోమవారం రోజు వచ్చి బెటర్ డీల్ కోసం, ఏదైనా మంచి డీల్ కోసం చర్చిస్తాను అని చెప్పి ఆమె చెప్పింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, 2వ రిఫరెండంకి వెళ్దామా బ్రెగ్జిట్ మీద, లేదా ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకుందామా, లేదా కొంత జాప్యం చేద్దామా, కొంత డిలే చేద్దామా, ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఈరోజు అనుకుంటే డీల్ ఆగిపోద్దా, బ్రెగ్జిట్ ఆగిపోద్దా, అది కూడా కష్టమే. 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, 72 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కౌంట్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా 72 డేసే ఉంది, ఇప్పుడు నాకు వద్దంటే కుదరదు. 2వ అంశం ఏంటంటే, డిసెంబర్ 2018లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక తీర్పు ఇచ్చింది. బ్రిటన్ కనుక చట్టం ద్వారా, బ్రిటిష్ పార్లమెంట్ కనుక చట్టం ద్వారా ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతిలో బ్రెగ్జిట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే, ఎటువంటి నిర్ణయం తీసుకుంటే, దానివల్ల కొంతమేరకు బ్రిటన్కి ఆ నిర్ణయాధికారం ఉంది, అప్పుడు తిరిగి చర్చలు జరుపుకుని కొంత జాప్యం చేసుకోవచ్చు, లేదా ఇంకొక డీల్ ట్రై చేసుకోవచ్చు, లేదా ఇంకో మార్గం ఆలోచించుకోవచ్చు. ఆ ఛానల్ అయితే ఓపెన్గానే ఉంది, ఆ ప్రయత్నం అయితే చేయొచ్చు అని చెప్పారు. సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు మనం ఆలోచించాల్సిన అంశాలు 2-3 ఉన్నాయి. ఒకటి, నిన్న జరిగిన బ్రెగ్జిట్ డీల్ ఓటింగ్లో కన్జర్వేటివ్ పార్టీకి, అదే పార్టీకి చెందిన 118 మంది ఆవిడకి వ్యతిరేకంగా ఓటేశారు, బ్రెగ్జిట్కి వ్యతిరేకంగా ఓటేశారు, బ్రెగ్జిట్ డీల్కి వ్యతిరేకంగా ఓటేశారు, అదే సేమ్ పార్టీ 118 మంది. అంటే దీని యొక్క, బ్రెగ్జిట్ యొక్క ఫలితాలు చాలా విస్తృతంగా ఉన్నాయి, చాలామంది చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకు దీని కారణం ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్లీ డబ్బులు పెట్టాలి, 2వది ఇప్పుడు బ్రెగ్జిట్ చేసేస్తే భవిష్యత్తులో ఏ డీల్ లేకుండా చేస్తే నువ్వు ఏ దేశంతో ట్రేడ్ చేయాలన్నా సపరేట్గా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి. ఉదాహరణకి ఇండియా బ్రిటన్ ఉంది,
ఇప్పుడు ఇండియా అండ్ బ్రిటన్ సపరేట్గా ప్రత్యేకంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలి. అది ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? అలా అన్ని దేశాలతో ఎలా చేసుకుంటుంది? రెండు, ఇంత అనిశ్చితి ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారా బ్రిటన్లో? మూడు, లాంగ్ రన్లో పౌండ్ విలువ పడిపోతే, ఒకవేళ పడిపోతే భవిష్యత్తులో వరల్డ్ బ్యాంక్లో కానీ ఐఎంఎఫ్లో కానీ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కూడా విదేశీ మారక నిల్వల్లో మనకి పౌండ్స్ ఉన్నాయి వాటి వాల్యూ కూడా పడిపోద్ది కదా. సో ట్రేడ్ చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో ఇవన్నీ ఆలోచించి ఇంత హేస్టీగా ఇంత తొందరపాటుగా బ్రెగ్జిట్ చేయకూడదు అనేది రేపు వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. ఇది మొత్తం కథ, ఇదే బ్రెగ్జిట్.